చూడండి. ఇవాళ మ్యాథ్స్ క్లాస్ లోని 6th ట్రిక్ చెప్పడానికి నేను మీ ముందున్నాను. సో చాలామంది పిల్లలకి డౌట్ ఏంటంటే, సార్ అది 3 డిజిట్ × 1 డిజిట్ అయితేనే అవుతుందా అనేది డౌట్. లేదంటే ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ 2 డిజిట్ 3 డిజిట్ 4 డిజిట్ ఎన్ నెంబర్ ఆఫ్ డిజిట్స్. మీరు ఒకసారి ట్రై చేయండి, ఇట్ విల్ డెఫినెట్లీ కమ్, గ్యారంటీగా వస్తుంది. ఒకవేళ కనుక రాకపోతే మీరు ఆ వీడియో కమెంట్ సెషన్లో మీకు రాని సమ్ము నాకు పెట్టండి, ఐ విల్ సాల్వ్ ఇట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. డెఫినెట్లీ మీకు సొల్యూషన్ అనేది చూపిస్తాను. సరే, టైం వేస్ట్ చేయకుండా నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోదాం. సో దట్ ఈజ్ నేను నెక్స్ట్ వీక్ ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ఎనీ నంబర్ మల్టిప్లైడ్ విత్ 11, అది ఏదన్నా కావచ్చు, ఎనీ నంబర్ మల్టిప్లైడ్ విత్ 11, 1 డిజిట్ కావచ్చు, 2 డిజిట్ కావచ్చు, 3 డిజిట్ కావచ్చు, వాట్ ఎవర్ బీ ద డిజిట్, మల్టిప్లికేషన్ విత్ 11 అనేది ఈ వీడియోలో ఇప్పుడు మీరు చూస్తారు. అదేంటో ఒకసారి చూద్దాం. సపోజ్ హియర్ ఒక డిజిట్ ఉంది, 243 × 11 అని ఉంది, 243 × 11 అనేది ఉంది. సో 243 × 11 అనేది ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎలా చేయాలి ఏంటి అనేది. సో 11తో మల్టిప్లికేషన్ ఈజీ కదా సార్ మీరు ఎందుకు చెప్తున్నారు అంటే, ఇంకా మీకు ఈజీగా చేయడానికి నా ప్రయత్నం అనమాట. సో మామూలుగా పిల్లలందరూ 11తో మల్టిప్లికేషన్ అంటే సరదాగా టక్ 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 చేసేస్తారు. ఇంకా అసలు అది వేయకుండా చక్కగా చూసంగానే, అసలు ఆ సమ్మను చూడంగానే ఎలా చెప్పేస్తారో ఈ వీడియో తర్వాత మీకే అర్థమవుతుంది. ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. సో 243 × 11 కదా, యూనిట్స్ ప్లేస్ ఆఫ్ డిజిట్ యాస్ ఇట్ ఈస్గా అక్కడ వేసేయండి. యూనిట్స్ ప్లేస్ ఆఫ్ 3 ఉంది కాబట్టి 3ని వేస్తాం. ఇప్పుడు ఈ నెంబర్ నుంచి సక్సెసివ్గా అడిషన్ చేసుకుంటారండి. అంటే 3 + 4 = 7, 4 + 2 = 6. యూనిట్స్ ప్లేస్లో ఏమైనా క్యారీ ఆన్ అయిందా లేదా? లేదు. సో లాస్ట్లోని డిజిట్ అనేది యాస్ ఇట్ ఈస్గా వేసేస్తారు. లాస్ట్లో డిజిట్ ఏముంది, 2 ఉంది కాబట్టి 2ని యాస్ ఇట్ ఈస్గా వేశారు. సో ద ఆన్సర్ ఈజ్ 2673 ఇలాగా. సో హోప్ యూ ఆల్ అండర్స్టూడ్ దిస్ ట్రిక్. ఇంకొక 2-3 నెంబర్స్ చేస్తే మీకు కొంచెం బాగా అర్థమవుతుంది. దానికంటే ముందు ఒకసారి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. సో 243 × 11 మనం తీసుకుంది. సో 3ని యాస్ ఇట్ ఈస్ గేస్తాం. 3 + 4 = 7, 4 + 2 = 6. ఇప్పుడు ఏదైనా క్యారీ ఆన్ ఉంటే లాస్ట్ డిజిట్కి యాడ్ చేసి అక్కడ వేస్తారు. క్యారీ ఆన్ ఏం లేదు కాబట్టి 2ని యాస్ ఇట్ ఈస్గా వేసేసాం. సో నెక్స్ట్ ఇంకొక 2 సమ్స్ చేస్తే మీకు ఇంకొంచెం బాగా అర్థమవుతుంది. ఒకసారి చూద్దాం. సో 432 × 11, 432 × 11 ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. మనం ముందుగా చెప్పుకున్నట్టు యూనిట్స్ ప్లేస్ డిజిట్ యూనిట్స్ ప్లేస్లో వేస్తాం, 2 వేస్తాం. తర్వాత ఏం చేయమన్నాం, ఇక్కడిని దీన్ని యాడ్ చేయమన్నాం. 2 + 3 = 5, 3 + 4 = 7. క్యారీ ఆన్ ఏమైనా ఉందా? క్యారీ ఆన్ ఏం లేదు కాబట్టి సేమ్ యాస్ ఇట్ ఈస్ గేస్తాం. 4752. ఇంకొక నెంబర్ చూద్దాం, 786 × 11, 786 × 11. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టే లాస్ట్ యూనిట్స్ ప్లేస్ డిజిట్లో 6 వేసేసాం. 6 + 8 = 14, 1 క్యారీ ఆన్ అయిపోతుంది. 8 + 7 = 15 + 1 = 16, 1 క్యారీ ఆన్ అయిపోతుంది. 7 + 1 = 8, 8646. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి నేను ఎక్కువ టైం తీసుకుంటున్నాను. లేదు అంటే ఇట్ విల్ టేక్ ఫ్యూ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. మీరు టక్కమని చూడంగానే ఆన్సర్ చెప్పేస్తారు. సో హోప్ యూ ఆల్ అండర్స్టూడ్ దిస్ ట్రిక్. మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. మీరు ప్రాక్టీస్తోనే మీ ట్రిక్ అనేది ఫాస్ట్నెస్ లేకపోతే డిలే వస్తుంది. మీకు ఇంకో విషయం చెప్పాలండి, మ్యాథ్స్ ట్రిక్స్ కనుక మీరు విని ప్రాక్టీస్ చేయకపోతే రెండు జరుగుతాయి. ఒకటి, మీరు ఆ ట్రిక్ని మర్చిపోవచ్చు. రెండోది ఏంటంటే, నార్మల్ మెథడ్ కంటే ట్రిక్కే ఎక్కువ టైం పట్టేస్తుంది. మీరు కనుక కరెక్ట్గా ప్రాక్టీస్ చేయకపోతే ఐఆమ్ ష్యూర్. సో మీరు ప్రాక్టీస్ చేస్తారని అనుకుంటున్నాను. సో వీడియో క్లోజ్ చేసే ముందు మరొకసారి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.
అండ్ లింక్ ద బెల్ ఐకాన్ బిసైడ్ ఇట్. సో ఒకవేళ కనుక మీకు బాగా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.